విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకే కృషి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సుమారు 12 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాల హాస్టల్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో విద్యారంగం ఒకటని అన్నారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల్లో రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో పేద ప్రజలు విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం విద్యా కానుక, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన మొదలగు పథకాలను అమలు చేస్తూ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని మంత్రి కోరారు. ఆనాడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు లాస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా శాంక్షన్ చేసిన ఘనత పెద్దల బొత్స సత్యనారాయణ గారికి కనుక, ఈ రోజు మోడల్ కాలేజీలో వచ్చిందంటే కూడా పెద్దల బొత్స సత్యనారాయణ గారు కనుక మీరందరూ మనం ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం కానీ వెనుకబడి నియోజకవర్గం బాగా మన తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయ భూములు చేసుకుని బతుకుతున్న పిల్లలు తల్లిదండ్రులు మనం కనుక ఈ కాలేజీ ద్వారా మీరందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవాలి. అలాగే మీరు చదువుకున్న కూడా పెద్దల బొత్స సత్యనారాయణ గుర్తుపెట్టుకోవాల్సింది కదా కోరుతూ మీరు తెలుసు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న మీకు ప్రభుత్వం అండగా ఉండే ప్రతి కార్యక్రమం చేస్తుంది. దీనికి కళాశాల అభివృద్ధి కోసం మరి మీరు కూడా మీ ముందు కృషి చేస్తూ థ్యాంక్ యూ. ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా మా ఉన్న మా ప్రజాప్రతినిధి కుటుంబాలందరికీ కూడా ఏ అవసరమైనా సరే ఎప్పుడైనా చెప్పండి, దాని తగ్గట్టు ప్రయత్నం చేసుకుని ప్రభుత్వం మనం తెలుసుకొని కార్యక్రమాలు కోరు. ఇది కళాశాల అభివృద్ధి చేయాలని చెందాలని ఈ పేరు తేవాలని మన పేరు మన ప్రాంతానికి మన చిక్కుపల్లికి అలాగే జిల్లాకి ఒక మంచి పేరు తేవాలని మనందరం చెప్పుకుందాం, మనం పనిచేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మంచి సకాల మంచి వాతావరణం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పక్క ఉన్న హాస్టల్ కూడా ప్రారంభిస్తున్నాం. దూరంగా అయితే ఎక్కడి నుంచో వచ్చే కంటే ఇక్కడున్న బాలబాలికి మీకు కాసులు అలాగే బాలికలు కాసులు రెండింటినీ కూడా ఇక్కడే ఉంది చదువుకునే అవకాశం. ఉద్యోగ ప్రాంతాలను చూస్తున్నారు, గ్రామాలను చూస్తుంటారు, ఇబ్బంది పడకుండా త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా త్వరలో దాన్ని ప్రారంభిస్తామని విషయాన్ని మనం చేస్తున్నది. ఆ ఆర్థిక ప్రారంభం మళ్ళీ మనం కలిసి మరి చర్చించుకుందామని చెప్పి మరి మీ అందరికి తెలియజేస్తూ తెలియజేస్తాం.